అభివృద్ధి ప్రజల సంక్షేమం కోసం పాటుపడిన బీఆర్ఎస్ ను మళ్ళీ గెలిపించాలని కోరారు హన్మకొండ జిల్లా పరకాల బీఆర్ఎస్ అభ్యర్థి చల్ల ధర్మారెడ్డి. దామెర మండలం కోగిల్వాయి దామెర కంటాత్ మోకూర్ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ బీజేపీ నాయకుల మాటలు నమ్మి మోసపోదన్నారు. మేనిఫెస్టోలో లేని ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నేరుగా ప్రజలకు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు చల్ల ధర్మారెడ్డి. గ్రామాల్లో 24 గంటల కరెంటు ఇచ్చింది వాస్తవం కాదా ఒకసారి ఆలోచించాలి. 1.5 ఇయర్ తర్వాత వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంటు ఇచ్చింది వాస్తవం కాదా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క ఇస్తారాకుతోటి ఒక్కొక్క పథకం ఒక్కొక్క సంక్షేమ పథకం ఒకవాకు ఒక్కొక్క అభివృద్ధి ఒకవైపు ఒకవాకు ఇట్లా అన్ని ఆకులతోటి ఇస్తారు తయారు చేసుకొని తినే టైంకు కాకులు గద్దలొచ్చి ఆ ఇస్తారు చింపాలని చెప్పి చూస్తూ ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే మనం ఒక్కసారి ఆలోచించాలి. ఒక్కొక్క పథకం తోటి వాస్తవంగా పేదలకు రైతులకు అన్ని వర్గాల ప్రజలకు అన్ని గ్రామాలకు ఏ గ్రామానికి వెళ్ళినా మరి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తున్న తరుణంలో ఈరోజు అంటారు ఒక ఆయన వచ్చి కేసీఆర్ దిగాలి ధర్మారెడ్డి ఓడిపోవాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకు ఓడిపోవాలో చెప్పరాబాయ్ అంటే చెప్పాడు. ఒక్క పథకం మంచిది అంటే చెప్పరాబాయ్ అంటే చెప్పాడు. లేదా మీ పార్టీ అధికారంలోకి ఉన్న దగ్గర ఏదన్నా మంచి పని చేస్తున్నామంటే చెప్పాడు. పోనీ కేంద్ర ప్రభుత్వం మరి ఏ పథకం ద్వారా ఈ రాష్ట్రానికి కానీ అక్కడ పరిపాలించే రాష్ట్రంలో కానీ ఏ మంచి పథకం చెప్పు మా కేసీఆర్ గారికి చెప్తాం అడుగుతామంటే కూడా చెప్పారు. నేను ఎందుకు ఈ మాట ముందు తీసుకున్నా అంటే మీరు ఒక్కసారి ఆలోచించాలి. 10 సంవత్సరాల క్రితం ఒక ముసలబ్బా ముసలయ్య 200 రూపాయల పెన్షన్ ఇస్తే మన గ్రామంలో ఎంతమందికి వచ్చింది ఆలోచించండి. 20 మందికో 25 మందికో పెన్షన్ వచ్చేది. ఆ 25 మంది పెన్షన్ తర్వాత ఒక్కరు మనకు అదనంగా పెన్షన్ కావాలని 70 సంవత్సరాలు 75 సంవత్సరాలు పెన్షన్ అడిగితే మీ ఊళ్ళో 25 మందికి ఇస్తున్నాం, ఆ ఊళ్ళో ఎవరన్నా ఒక్కరు చనిపోతే మాత్రమే కొత్త పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది అనేది. గట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి కాంగ్రెస్ పార్టీ శాతగాని కాంగ్రెస్ పార్టీ ఆనాడు 200 రూపాయలు ఇవ్వాలని శాతగాని కాంగ్రెస్ పార్టీ ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి నేను ఇంతకన్నా ఎక్కువ ఇస్తా ఉంటున్నాడు. ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచిస్తే మరి కర్ణాటకలో 3 నెలలు అవుతుంది కలిసి, 3 నెలలలో అక్కడ ఇచ్చే పెన్షన్ 600 రూపాయలు, అక్కడ 4000 5000 ఇస్తే ఇక్కడికి వస్తే మనం నమ్ముతాం. ఈరోజు 1000 రూపాయలతోటి స్టార్ట్ అయిన మన కేసీఆర్ గారు పెన్షన్ని తనకు తానే మనం అడగకుండా 2000 చేసింది వాస్తవం కదా ఒకసారి మనం ఆలోచించాలి.